Hi friends, welcome to AHTEMS. ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి సో ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళ యొక్క అకౌంట్లో ఏంటంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే అమౌంట్ డిపాజిట్ చేయనున్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి అయితే చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీరు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ పథకానికి కూడా అప్లై చేసుకునేటప్పుడు మీకు ఫోర్ వీలర్ అయితే ఉండకూడదండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి కనుక ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అయితే అనర్హులు అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి సో మీకు ఇన్కమ్ అనేది పదివేలకు అయితే మించకూడదు అలాగే మీ ఇంట్లో కనుక ఎవరైనా పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్కు సంబంధించి సో ఈ పథకానికి అయితే మీరు అనర్హులు సో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉంటారో సో ఎస్సీ ఎస్టీ అలాగే మైనార్టీ మహిళలు వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో సో ఆ మహిళలు మాత్రమే ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఏటా వీళ్ళకి ఏంటంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అమౌంట్ అనేది అకౌంట్లో అయితే డిపాజిట్ చేయనున్నారు సో నాలుగు సంవత్సరాలు కలిపి డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఒక్కొక్క మహిళలకైతే అయితే డిపాజిట్ అయితే చేయనున్నారు సో ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా ఏంటంటే రైస్ కార్డ్ అలాగే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని మీరు వాలంటీర్లకైతే అయితే ఇవ్వాలి అలాగే మీకు సోషల్ ఆడిట్ చేసిన తర్వాత సో అర్హత అర్హుల లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు జూలై పదో తారీఖు అయితే అర్హుల లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేయనున్నారు సో డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత జూలై ఇరవై తారీఖున మళ్ళీ మనకు మా అర్హత లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేస్తారు సో అర్హత లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత మనకు ఆగస్టు పన్నెండో తారీఖున దీనికి సంబంధించిన అమౌంట్ అనేది అకౌంట్లో అయితే డిపాజిట్ చేయనున్నారు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలామంది డ్వాక్రా మహిళలు అయితే అడుగుతున్నారు సో మేము డ్వాక్రా గ్రూపుల్లో ఉండి లోన్స్ అయితే తీసుకున్నాము సో మేము ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో మీరు అప్లై చేసుకోవచ్చండి దానికి ఏం ప్రాబ్లం లేదు సో మీరు అప్లై చేసుకోవచ్చు సో మీ యొక్క ఇన్కమ్ అనేది నెలకు పదివేల రూపాయలు అయితే ఉండాలి అలా ఉంటే మాత్రమే మీరు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు సో మీరు కనుక అలాగే మీరు బీసీ ఎస్సీ ఎస్టి అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు సో మీకు సంవత్సరానికి ఏంటంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారు అలాగే మీకు నాలుగేళ్లకు సంబంధించి డెబ్బై వేల రూపాయల అమౌంట్ అనేది ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో ఏంటంటే డిపాజిట్ అయితే చేయనున్నారు సో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి సర్వే అనేది స్టార్ట్ అయిందండి సో మనకు ఇరవై ఐదో తేదీనైతే సో మీరు ఒకవేళ కనుక చేయించుకోకపోతే మీరు హౌస్ హోల్డర్ సర్వే అనేది చేయించుకోండి ఆ తర్వాత సోషల్ ఆడిట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పేరు అనేది అర్హుల లిస్టులో అయితే వస్తుంది లిస్ట్ లో వచ్చిన తర్వాత మీకు అమౌంట్ పడే ఛాన్సెస్ అయితే ఉందండి సో ఈ వైఎస్ఆర్ చేయితే పథకానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి సో అలా ఉంటేనే మీరు ఈ పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలా మంది అడిగేది ఏంటంటే రుణమాఫీ అనేది ఎప్పుడు చేస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు డ్వాక్రా మహిళలకు సంబంధించిన మొదటి విడత రుణమాఫీ అనేది మనకు సెప్టెంబర్ పదకొండవ తారీఖునైతే చేయనున్నారండి సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఐదు లక్షల వరకు అయితే మనం రుణమాఫీ అనేది చేద్దాం చేస్తున్నాము సో ఎక్కువ కనుక ఉన్నట్లయితే మిగిలిన అమౌంట్ను మనమే భరించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ రుణమాఫీ అనేది ఎవరికైతే సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ వచ్చి ఉంటుందో సో వాళ్లకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది పడుతుందండి ఎవరికైతే సున్నా వడ్డీ అమౌంట్ అనేది రాని రానివారు ఉంటారో సో వాళ్ళకైతే రుణమాఫీ అనేది పడదండి సో ఎందుకంటే ఈ రుణమాఫీ అనేది ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నుండి ఎవరైతే లోన్లు తీసుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ అనేది వేయనున్నారు సో అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్స్ అయితే ఇస్తున్నారండి సో మీకు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా గాని అలాగే మీకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ సో మీరు ఎమర్జెన్సీ లోన్స్ అనేది తీసుకోవచ్చండి సో మీకు ఐదు వేల నుండి పదివేల వరకు ఇస్తారు అలాగే మీరు ఒకవేళ పదిహేను వేల రూపాయలు తీసుకోవాలన్నా కానీ మీకు పదివేలు అయితే ఇస్తారు సో విధంగా మీకు అమౌంట్ అనేది ఇస్తారు సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా కానీ సో మీ యొక్క ఆర్పీస్ని కానీ సీఈఓస్ని కానీ అయితే కన్సల్ట్ అవ్వండి సో మీరు వాళ్ళు వాళ్ళ ద్వారా అయితే మీరు లోన్స్ అయితే తీసుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి సో ఎవరైతే ముస్లిములు అలాగే మనకు ఎవరైతే దూద్యాకులు ఉంటారో సో వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అయితే లేదండి సో వాళ్ళు ఓన్లీ రేషన్ కార్డ్ ఇస్తే గానీ వాలంటీర్లు సోషల్ ఆడిట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క పేరు అనేది అరుల లిస్టులో అయితే రావడం అయితే జరుగుతుంది సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే ముస్లిములు అలాగే దూద్యాకులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదండి సో వీళ్ళు ఓన్లీ రేషన్ కార్డ్ అనేది సబ్మిట్ చేసేస్తే చాలు సో వీళ్ళకు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ క్యా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం అయితే లేదండి సో వీళ్ళ యొక్క ఇన్కమ్ అనేది రైస్ కార్డులో ఉంటుంది కాబట్టి సో నెలవసరి ఇన్కమ్ ఎంత అని చెప్పేసి రైస్ కార్డులో అయితే మెన్షన్ చేసి ఉంటారు సో ఇల్లు రైస్ కార్డు అలాగే ఆధార్ కార్డు అనేది సబ్మిట్ చేసినట్లయితే కనుక సరిపోతుంది సో అండ్ ఫ్రెండ్స్ ఈ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్